అందరికీ నమస్తే. చాలా రోజుల తర్వాత ఈ వీడియో చేస్తున్నాను. అయితే ఈ వీడియోలో రామాయణం కోసం చెప్పాలనుకుంటున్నాను. రామాయణం అంటే రాముడు నడిచిన మార్గం. రాముడు అందరికీ ఆదర్శప్రాయమైన వ్యక్తి. ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరూ అతని అడుగుజాడల్లో నడిచినట్లయితే ఈ ప్రపంచం మొత్తం ఎంతో సుఖ సంతోషాలతో వర్తిల్లుతుందని నా నమ్మకం. అందుకోసం చిరు ప్రయత్నంగా ఈ రామాయణ కథ ప్రతి ఒక్కరికి తెలియాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఇది ఎంతో కొంతమందికి విషయ పరిజ్ఞానం కలిగిస్తుందని నేను అనుకుంటూ ఉన్నాను. అయితే రామాయణం మనకి రెండు ఇతిహాసాలు ఉన్నాయి, భారతం రామాయణం. భారతం అనేది కౌరవులు పాండవులు కృష్ణుడికి సంబంధించినటువంటి ఇతిహాసం. రామాయణం అనేది రాముడు సీత సంబంధించినటువంటి ఇతిహాసం. ఈ రామాయణాన్ని రచించింది వాల్మీకి మహర్షి అని మీకు అందరికీ తెలిసిందే. వాల్మీకి మహర్షి కిరాతకుడుగా ఉండేవాడు, బోయవాడుగా ఉండేవాడు. అలాంటి బోయవాడు కిరాతకుడైన వ్యక్తి తర్వాత మహర్షిగా కావడం జరిగింది. అయితే ఈ మహర్షిగా కావడానికి చాలా కథలు మనకి లోకంలో ప్రచారంలో ఉన్నాయి. దానిలో మొదటిది ఏంటంటే, బోయవాడు వేటకి అడవిలోకి వెళ్ళేటప్పుడు ఏకాంతంలో రెండు క్రౌంచ పక్షులు ఏకాంతంలో ఉంటాయి. అయితే ఈ ఏకాంతంలో ఉన్నటువంటి ఈ క్రౌంచ పక్షుల జంటలో మగపక్షిని ఈ బోయవాడు బాణంతో కొట్టడం వల్ల మగపక్షి చనిపోతుంది. అయితే ఈ మగపక్షిని చూసి ఆడపక్షి హృదయం విదారకంగా ఏడుస్తూ ఉంటుంది. ఆ హృదయ విదారకంగా ఏడుస్తున్నటువంటి క్రౌంచ పక్షి ఆడ క్రౌంచ పక్షి యొక్క కళ్ళల్లో ఉన్నటువంటి ఆ కన్నీరు ఈ యొక్క బోయవాడు చూసి తరువాత మనసు మారి రామాయణాన్ని రచించడం జరిగింది, వాల్మీకి మహర్షిగా మారడం జరిగింది. మరొక కథ మన లోకంలో ప్రచారం ఉంది. అయితే వాల్మీకి మహర్షి ఒకప్పుడు దొంగ అని దారిదోపిడీలు చేస్తూ తన పెళ్ళం పిల్లల్ని పోషించుకునేవాడని, ఒకరోజు నారద మహర్షి మారువేషంలో ఆ మార్గంలో వస్తూ ఉంటే ఈ యొక్క కిరాతకుడైనటువంటి ఈ వ్యక్తి అడ్డగించి తనను చంపి తన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క బంగారాన్ని ఆ డబ్బుల్ని దోచుకు వెళ్ళడానికి ప్రయత్నించే సందర్భంలో ఆ నారద మహర్షి, చూడు కిరాతక, ఈరోజు నువ్వు చేస్తున్నటువంటి పని చాలా పాపంతో కూడినటువంటిది, ఇలాంటి పని చేయకూడదు. ఇలా చేయడం వల్ల నీ పెళ్ళం పిల్లలకి పోషించాలని తీసుకెళ్తున్నావు, ఈ బంగారము ఈ డబ్బులని తీసుకెళ్తున్నావు, కానీ నీవు చేసిన పాపం నీకే అంటుతుంది. నీ పెళ్ళాం పిల్లలకి నువ్వు చేసిన పాపంతో ఎటువంటి సంబంధం లేదు. అందుకోసం వాళ్ళ కోసం నువ్వు ఎందుకు పాపం చేయడము అని ప్రశ్నిస్తాడు. అలా ఎలా కుదురుతుంది? నేను చేసిన పాపంలో నా పెళ్ళం పిల్లలకి వాటా ఉంటుంది కదా అని ప్రశ్నిస్తాడు ఈ యొక్క దొంగ. అప్పుడు, సరే నాయన, వెళ్ళి నీ భార్యనే అడుగు, ఆమె ఏ సమాధానం చెప్తుందో నువ్వు విని తిరిగి నాకు చెప్పు. అంటే తన మనసులో రకరకాల ప్రశ్నలతో అడవిలో వెళ్తూ తన భార్య దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ప్రశ్నిస్తాడు,
నేను ఈ విధంగా పాపం చేసి హత్యలు చేసి దొంగతనాలు చేసి మిమ్మల్ని పోషిస్తున్నాను కదా, నా పాపం నువ్వు తీసుకోవా, నా పాపం నీకు అంటదా, నా పాపంలో నువ్వు భాగం కావా అని అడిగితే ఆ పెళ్ళం ఏం సమాధానం చెప్తుందంటే, ఆ భార్య నువ్వు చేసిన పాపంతో నాకేంటి సంబంధం, నువ్వు చేస్తే పాపం నువ్వే అనుభవించాలి, నువ్వు పుణ్యం చేస్తే నాకు చెందుతుంది గాని నువ్వు పాపం చేస్తే నాకు ఎట్టి పరిస్థితుల్లో కూడా అది అంటదు అని చెప్తే వికల మనస్కుడై ఆ అడవిలో ఆ చీకటిలో తన అంటే వికల మనస్కుడై తాను ఆ దారి నుంచి వెళుతూ రకరకాల ఆలోచనలు తన హృదయాన్ని చుట్టుముట్టుతూ అలా వెళ్తూ వెళ్తూ ఉంటాడు. చివరికి మారువేషం ఉన్నటువంటి నారద మహర్షి దగ్గరికి చేరుకుని విషయం వివరిస్తాడు. వివరించిన తర్వాత తదనంతరం ఆ వ్యక్తి నేను చేసిన పాపం నాకే చెందుతుంది కదా, నేను ఎందుకు ఈ పాపాలు చేయాలి అని మారి తర్వాత మహర్షిగా మారడం జరుగుతుంది. ఈ రెండు కథలు మన లోకంలో చాలా ప్రచారంలో ఉన్నాయి. రెండు కథలు కూడా నమ్మదగ్గ కథలే. వాల్మీకి అంటే ఒక కిరాతకుడు దొంగ అయినటువంటి వ్యక్తి, తర్వాత బోయవాడైనటువంటి వ్యక్తి, తర్వాత మహర్షిగా మారడం అనేది చాలా ఒక మంచి సంఘటన ఈ రామాయణంలో. ఇది రామాయణంలో మొదటి ఘట్టం అండి. తరువాత ఈ రామాయణంలో అయోధ్య నగరం మరియు శ్రీరాముడి యొక్క తండ్రి అయినటువంటి దశరథ మహారాజు, ఈ విధంగా శ్రీరాముడు పుట్టుక, ఇలాంటి వివరాలన్నీ తరువాత భాగంలో మనం విపులంగా తెలుసుకుందాం. అందరికీ నమస్తే.